సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. మా ఎమ్మెల్యే గారు కూడా మా వివేకానంద పాటలు నడుస్తున్నారు. సన్మార్గంలో నడవాలి, చెడు మార్గం పట్టేవాళ్ళు చెడు చేసే నెక్స్ట్ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు వచ్చేసి స్వామీజీ గారిని పునమనం చేయబడుతున్నాము. అలానే వార్డ్ కౌన్సిలర్ ప్రముఖ సామాజికవేత్త పారిశ్రామికవేత్త రేగున అందరు ఆదరణీయ కౌన్సిలర్ అందరూ వచ్చేసి పూల మాలలు చేయించుకుంటున్నాము. ఆదరణీయ కౌన్సిలర్స్ అందరూ కూడా వచ్చేసి దయచేసి స్వామీజీ గారి వారు పూల మాలలు చేస్తున్నారు. డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు టీఎంటీ వారిని వచ్చేసి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు భోగ ప్రవీణ్ గారు నవీన్ గారు వారు చేస్తున్నారు. అలాగనే డాక్టర్ భోగ ప్రవీణ్ కుమార్ గారు టీఆర్ఎస్ నాయకుల వారు యువకులు బీసీ నాయకులు కవిటి నవీన్ గారు గంగమ్మలు గారు గుర్రం రామకృష్ణ గారు భారత జాతి గర్వించదగ్గ మహానుభావులు మహనీయులు స్వామి వివేకానంద 158వ జయంతి సందర్భంగా ఈరోజు పట్టణంలోని 45వ వార్డులో గల వారి విగ్రహానికి గౌరవ శాస్త్రసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో మరియు వివేకానంద సేవా సమితి గారి కార్యవర్గం అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా వారికి పూలమాలలు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శాస్త్రసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి విచ్చేసిన గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ పేరు పేరున సుందరి సోదరి వివేకానంద సేవా సమితి లక్ష్మీనారాయణ గారికి మరియు వారి కార్యవర్గం అందరికీ కూడా విచ్చేసిన పెద్ద ఎత్తున విచ్చేసిన యువకులకు పెద్దల అందరికీ కూడా పేరు పేరున మీడియా సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు. మరియు జాతిని జాగృతం చేస్తూ లేవండి మేల్కొనండి లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించకండి అంటూ యువతని తట్టి లేపుతూ వారి లక్ష్యాల వైపు దూసుకెళ్లేలా కూడా ఎన్నో గొప్ప ప్రసంగాలు చేసినటువంటి మహనీయులు మన స్వామి వివేకానంద గారు మన భారతదేశ గొప్ప ఐన్యత్యాన్ని మన ఉన్నతమైన సంస్కృతి సాంప్రదాయాలను పాశ్చాత్య దేశాలకు చాటినటువంటి మహావ్యక్తి. మరి ఈ రోజున పాశ్చాత్య దేశాలన్నీ కూడా అమెరికా
అగ్రరాజ్యమైన అమెరికా అభివృద్ధి చెందిన మరెన్నో దేశాలు కూడా మన దేశం పైన అభిమానాన్ని పెంచుకున్నాయి మన సంస్కృతి సంప్రదాయాలపైన మక్కువ చూపిస్తున్నటువంటి మరి ఈ రోజున దానికి అంతటికి కారణం మన స్వామి వివేకానంద అని మనం చెప్పక తప్పదు అలాగే యువత మరీ ముఖ్యంగా యువత దేశకు పట్టుకొమ్మల లాంటి వాళ్ళు అలాంటి యువత నిద్రపోకూడదు లక్ష్యాన్ని చేరించే వరకు కూడా కష్టపడుతూనే ఉండాలి వారి వారి గమ్య స్థానాలను నిశ్చయంగా చేరుకోవాలన్నటువంటి గొప్ప ఉద్దేశంతో కోట్లాది మంది యువతులు యువకులకు యువత యువతి యువతులకు ఎంతో జ్ఞానప్రదాతగా మరి ముందుకు తీసుకెళ్లడం జరిగింది మరి ఈ రోజున వారి జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవంగా కూడా మనం జరుపుకుంటున్నాము యువతి యువకులందరికీ కూడా నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మరి మరి ఒక పక్షి ఒక చిన్న పక్షి పెద్ద అతిపెద్ద తుఫాను సైతం తట్టుకొని ఎగరగలుగుతుందంటే దానికి కారణం తన రెక్కలపైన తనకున్నటువంటి విశ్వాసం మరి తన ఎగరగాలనే ఒక సంకల్పం ఆ సంకల్పమే మనిషిని నడిపిస్తుంది ఎంత చిన్న వ్యక్తులైనా ఎంత గొప్ప లక్ష్యాలను చేరుకోవడానికి దోహదపడుతుంది అనే భావించినటువంటి వ్యక్తి మన నరేంద్రుడు వారి ఒక గొప్ప సంకల్పాన్ని మనం మన సంకల్పంగా మన లక్ష్యంగా భావించు మరి ముఖ్యంగా ఈనాడు యువత దేశానికి వెన్నెముక లాంటి వారు వారు అలాంటి లక్ష్యాలను పెట్టుకొని ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు ఎలాంటి నియమ నిబంధనలకు ఉల్లంఘించకుండా మంచి లక్ష్యాలను ఎన్నుకొని ఆ నియబద్ధతతో ముందుకు వెళ్ళాలని వారి యొక్క గొప్ప గమ్యస్థానాలను చేరుకోవాలని నరేంద్రుడి బాటలో పయనించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి స్వామి వివేకానందుడు మహనీయుల వారికి ఈరోజు ఘనంగా పెద్దలందరి సమక్షంలో పూలమాలలు అర్పిస్తూ ఘన నివాళులు అర్పిస్తూ కూడా జై తెలంగాణ ముత్యాల పట్టణ నడిపొడ్డున వివేకానందుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం జయంతి ఉత్సవాన్ని జరుపుతున్న మిత్రులు కావేటి కుమరేలు లక్ష్మణ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పట్టణ ప్రథమ పౌరురాలు సోదరి డాక్టర్ భోగ శ్రావణి గారికి స్థానిక కౌన్సిలర్ రాజుగారికి కార్యక్రమాన్ని సభాధ్యక్షత వహించిన పెద్దలు శ్రీ గోపాచారి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండల శంకర్ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులకు మిగతా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఈ ప్రాంత ప్రముఖులకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు అన్ని వర్గాల ప్రజలకు కూడా వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వివేకానందుడు అందరివాడు హిందూగా పుట్టి హిందూ ధర్మం గురించి వివిధ మతాల గురించి జరుగుతున్న సదస్సుల్లో హిందూ ధర్మం పైన ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఆ సందర్భంలో కూడా నేను భారతదేశం ఇది కొంత వెనుకబడ్డ దేశమైనా ఇంతకంటే పీడిత దేశాల నుంచి వచ్చిన ప్రజలు జీవిస్తున్న దేశం అంతేకాకుండా వివిధ మతాల వాళ్ళు ఇక్కడ ఉంటున్న దేశం నుంచి వచ్చారని చెప్పి కూడా గర్వంగా చెప్పింది అదేవిధంగా వారు ఎప్పుడు కూడా యువత గురించే ఆలోచన చేసింది చాలాసార్లు మనం ఎందరో స్పీచ్లలో అంటున్నాం అదేవిధంగా రచనలు చదివినాం నేనైతే అక్కడికి వెళ్ళి వివేకానంద రాక్ మెమోరియల్ కన్యాకుమారి వెళ్ళి అదంతా కూడా చూసి ఎగ్జిబిషన్ కానీ చూసి నేను ప్రత్యక్షంగా ఆ ప్రాంతాలంతా కూడా సందర్శించడం జరిగింది ఎక్కడైతే వివేకానందుడు వారు తపస్సు చేస్తున్నారు అక్కడ కొంతసేపు నేను కూడా ధ్యానంలో పుస్తకం ఉండడం జరిగింది అంటే వివేకానందుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే మరి మనం రోజు వింటూ ఉంటాం ఉక్కు నరాలు బలమైన కండలు ఉన్న యువకులు కావాలి గట్టి మేధస్సు దృఢ సంకల్పం ఉన్నవారు కావాలంటు మరి అదేవిధంగా వివేకానందుడు యువత గురించి చాలా గొప్పగా ఆలోచన చేసింది మరి విద్య కూడా ఆ యువతకు అరికచ్చే విధంగా ఉండాలి మరి అప్పటికే వారు ఒక పెద్ద ఎత్తున గుర్తింపు పొంది వారు తిరుగుతున్న సందర్భంలో అప్పటికే పాశ్చాత్య విద్య పైన మోజే అనుకోండి పాశ్చాత్య విద్య ఒక అడుగు ముందడికేసింది తక్షశిల విశ్వవిద్యాలయం మనకు 3000 సంవత్సరాల క్రితం ఉండొచ్చు ఇవాళ మనం 2021లో ఉన్నాం తక్షశిల విశ్వవిద్యాలయం 3000 సంవత్సరాలే మన భారతదేశంలో ఉండే వేలాది మంది భారతీయులకు విదేశీయులకు చదువు చెప్పింది
కానీ దురదృష్టవశాత్తు రకరకాల కారణాల వల్ల విదేశీయుల దండయాత్రల వల్ల మనం విదేశీ విద్య కూడా పాశ్చాత్య విద్య కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దాని కూడా కొంతవరకు వారు అంగీకరించి పాశ్చాత్య విద్యన పరలేదు మన వాళ్ళు కాలం మీద నిలబడాలి కానీ ఇవాల మన యువత ఎంతో చదువుకొని ఒక లక్ష మంది డాక్టర్లు భారతీయులు ఇప్పుడు వేరే దేశాలలో ఉండే పరిస్థితి వచ్చింది ఒక లక్ష మంది డాక్టర్లు కొన్ని లక్షల మంది ఇంజనీర్లు మన వాళ్ళు పోయి వేరే దేశాలలో సర్వీస్ చేస్తూ ఉన్నారు అంటే మన యువత మనము సరిగా ఉపయోగించుకునే పరిస్థితిలో మన భారతదేశం లేని పరిస్థితి వచ్చింది ప్రపంచంలో అత్యధిక యువత ఎక్కడున్నది అంటే ఇలా భారతదేశంలో కానీ ఆ యువతను మనం ఇక్కడ వాళ్ళకి సరైన వారికి కడుపు నింపే విద్యను ఇవ్వకపోవడం వల్ల సరైన ఉపాధి మార్గదర్శనం చేయకపోవడం వల్ల ఇవాళ ఉపాధి చూపెట్టకపోవడం వల్ల వేరే దేశాలకు వెళ్తూ ఉన్నాం అదేవిధంగా ఇంతకుముందు మా గాంధీ తాత మా గోపాలచారి గారు చెప్పారు యువత దురలవాట్ల కూడా లోనవుతున్నారు మరి మనకు వివేకానందుడు మొదటి నుంచి కూడా ఆరోగ్యం గురించి కూడా మాట్లాడారు యువత అనగానే ఆగమనం చేసేటోళ్ళు కాదు బలంగా దృఢ సంకల్పం దృఢమైన శరీరం రెండు కూడా ఇటు గుండె ఇటు మెదడు అదేవిధంగా ఉక్కు నరాలు ఇనుప కండరాలు ఉన్న యువకులు కావాలను కానీ దురలవాళ్ళకు అలవాటై ఇవాళ మన యువత బలహీనమవుతున్నది కాబట్టి ఆ యువతను కూడా కోరుతా ఉన్న వివేకానందుని మార్గదర్శకంలో ప్రతి వాళ్ళు కూడా నడవాలి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి బాగా చదువుకోవాలి అన్ని వర్గాలను ప్రేమించాలి మన దేశ ఔన్నత్యం కోసం మన భారతీయత కోసం మన హిందూ ధర్మం సానమున ధర్మం హిందూ జీవన శైలి ఒక ప్రత్యేకత ఉన్నది దానికి అనుగుణంగా మనందరం కూడా ఆ భాషతో నడుస్తూ వివేకానంద మార్గదర్శకంలో నడుస్తూ అన్ని వర్గాలతో కలిసి ఈ భారతదేశాన్ని ముఖ్యంగా మరి నేను జగిత్యాల శాసనసభ్యుగా నా యువకులందరినీ కోరుతా ఉన్నా జగిత్యాల అభివృద్ధి కూడా సహకరించాలి యువకులందరూ కూడా ఆరోగ్యంగా ఉండి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు మంచి జీవనం సాగించాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తున్నాను ఈరోజు స్వామి వివేకానంద నిర్మాణ విగ్రహ నిర్మాణ దాత